చిత్తూరు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు వారి ప్రాంతాల సమస్యలను ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకి తెలియజేశారు. ప్రధానంగా త్రాగునీరు, శానిటేషన్, రోడ్డు, రహదారులు, ఇంటి స్థలాలు, ఆరోగ్య సమస్యలపైన విన్నవించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విని వాటి పరిష్కారానికి సత్వరమే అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్, వన్ టౌన్ సీఐ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో డైలివర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా అనుకూలంగా ప్రతి గురువారం 10 గంటల నుండి 11 గంటల వరకు, అంటే ప్రతి వారంలో ఒక రోజు మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, అనేక ఇంకా కూడా చాలా మంది స్ట్రీట్ లైట్స్, పవర్ కు సంబంధించి అనేక కంప్లైంట్స్ కూడా ఇవాళ ఒక 39 దాకా కంప్లైంట్స్ వినడం జరిగింది. మొదటి రోజు ఏవైతే ఎక్కువ శాతం మున్సిపల్లో డ్రైనేజీ ఇష్యూస్, అంటే ఇది చిత్తూరు పట్టణంలో కొత్తగా కార్పొరేషన్ అయి 10 సంవత్సరాలైనా మన కార్పొరేషన్ కి నిధులు కొరత ఉండడం ద్వారా పెద్ద డెవలప్మెంట్ చేయలేకపోయా అనే భావం వ్యక్తం చేశారు. ఆల్రెడీ నేను చాలా సార్లు అధికారులతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న కమిషనర్ గారు అలాగే మున్సిపల్ శాఖ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన అన్ని కంప్లైంట్స్ పైన మరో గురువారం మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ లేకపోయినా మేము ఒకవేళ గురువారం అందుబాటులో లేకపోతే అధికారులే డైలీ వారి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలాగే వచ్చిన అన్ని కాల్స్ లో ఏవైతే సమస్యలను అన్నిటినీ రెక్టిఫై చేసి ఉండేవి కావచ్చు, కంప్లైంట్స్ వచ్చే వాటిని కావచ్చు, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగే విధంగా కమిషనర్ గారికి అప్పచెప్తాము. మేము అందుబాటులో ఉన్న ప్రతి గురువారం 1 గంట అనేది వీలైతే 1.5 అవర్ కూడా, ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆ ఫోన్ నెంబర్ కి కాల్స్ వచ్చే చూస్తుంటే ఎక్కువ శాతం రోడ్స్, డ్రైన్స్, లైట్స్ పైన అడుగుతున్నారు కాబట్టి వీటిపైనే మొట్టమొదటిగా మేము అన్ని అధికారులతో కూర్చొని ఇప్పుడు మనకు ఒక 3-4 డేస్ బ్యాకే మేయర్ గారు అలాగే మన డిప్యూటీ మేయర్ గారు అనేక మంది మద్దతు ఇవ్వడం కూడా తెలిసిన విషయమే. కార్పొరేషన్లో మనం ఏ పనులు చేసుకోవాలన్నా కూడా నిధులు కావాలి. ఆ నిధులు ఎక్కడి నుండి వస్తాయంటే ప్రజలు కట్టే ట్యాక్సెస్సే కాబట్టి గత ఈ 5-6 నెలలు ఎలక్షన్ సందర్భంగా మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్టడం కూడా కొద్ది లేట్ అయినట్టుంది. మనకి ట్యాక్స్ రూపంలో ఇంకా 10 CR దాకా 10-9 crores మేడం 20 crores వరకు పెండింగ్ ఉందని చెప్పారు. సో నియోజకవర్గ ప్రజల్ని కూడా ఏం కోరుకుంటానంటే మనం అభివృద్ధి చేయాలి అనుకుంటే, అభివృద్ధి చెందాలి అనుకుంటే ట్యాక్స్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకరా అంటే మనం కట్టే ట్యాక్స్తోనే మనం అభివృద్ధి చేసుకోవాలి నగరాన్ని, మున్సిపాలిటీని కూడా. సో పెండింగ్ ఎవరెవరైతే ఉండారో వాళ్ళకందరికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ట్యాక్స్ పైన కమిషనర్ గారు నిర్వహిస్తారు. నేను కూడా అందుబాటులో ఉన్న రోజే ఆ ప్రోగ్రామ్ను పెట్టుకోమని ఒక అందరినీ ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చి అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చుడతాము. మనకి మున్సిపల్ మినిస్టర్గా నారాయణ గారు ఉన్నారు, వారి దృష్టికి కూడా మన చిత్తూరు పట్టణ మున్సిపల్ ప్రాబ్లమ్స్ని తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి స్పెషల్ నిధుల్ని మన చిత్తూరు మున్సిపాలిటీకి తెచ్చే బాధ్యత నేను తీసుకొని మున్సిపాలిటీని మంచి సుందరమైన అంటే స్మార్ట్ టౌన్గా చేసే బాధ్యత ఎలక్షన్ సమయంలో నేను మాట ఇవ్వడం జరిగింది ప్రజలకు కూడా. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు నేను సమస్యల్ని నేరుగా పోయినప్పుడు వందలాది మందిగా వచ్చి గుంపులు చెప్తారు తప్పితే, రిప్రజెంటేటివ్ ఏమంటే 1-2% ఇస్తున్నారు తప్పితే, ప్రతి ఒక్కరు అక్కడ స్పాట్లో వచ్చి ప్రాబ్లం చెప్పడానికి ఇష్టపడతారు తప్పితే ఆ టైం కేటాయించి ఒక అర్జీని ఇమ్మని పదే పదే చెప్తే కూడా ఒక 4-5 ఇస్తున్నారు తప్పితే మీకు తవాలి, మళ్ళీ ఎప్పుడో మేము పోయినప్పుడు తప్పితే మాకు కాలువ లేదు, రోడ్ లేదు ఇట్లా చెప్తున్నారు. సో ప్రజలందరినీ కోరుకునేది కూడా మీకున్న రోడ్ల ఇష్యూస్ ఏదైనా కూడా అర్జీ రూపంలో వస్తే దాన్ని ఎమ్మెల్యే గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, మా పాలక పక్షం కావచ్చు, అధికారులు కావచ్చు కన్సిడర్ చేస్తారు. చేసి వాటిపైన మళ్ళీ రివైజ్లో ఉన్నప్పుడు వాటిని ఏమైందని మేము అడిగితే సమాధానం చెప్పడానికి వాళ్ళకి వీలుంటుంది. మేము కూడా పలానా సమస్యని ఏమైంది అని అడగడానికి ఒక ఆధారమే మీరు పెట్టే ఒక అప్లికేషను. సో చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది
మీ అందరు కూడా ట్యాక్స్ ఏదైతే పెండింగ్ ఉందో అది ఎవరెవరు ఎలా పెండింగ్ ఉన్నారో కూడా చూసి కమిషనర్ గారిని అందరికీ ఆ ట్యాక్స్ని ఎలా అంటే రూట్గా కాకుండా కూడా మనం మన అభివృద్ధి చేసుకోవాలంటే మనమే ట్యాక్స్ కట్టుకోకపోతే మనకి ఇబ్బంది కాబట్టి అది కూడా ఒకసారి కన్సిడర్ చేయమని చెప్తాను. ఈ కట్టమంచి ప్రాంతంలో నేను కూడా 2-3 రోజులు గమనించాను, ఈ ఏవైతే ఇప్పుడు వచ్చిన కాల్స్లో మేజర్గా మస్కిటోస్ అండ్ డ్రైన్ ఇష్యూస్ చెప్పారు. సో వీలైతే ఒక స్పెషల్ డ్రైవ్ కట్టమంచి పెట్టుకొని ఆ డ్రైన్స్ని అంతా కూడా ఎందుకు బ్లాక్ అయినాయి, ఎక్కడ ఏ సమస్య ఉన్నాయి, ఎందుకంటే ప్రజలు కూడా సమస్యలు చెప్తారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు జేసీబీలు తీసుకొని ఎన్క్రోచెస్ కావచ్చు, లేదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడే స్థానికులు వాళ్ళకి సపోర్ట్ వస్తారు. సో ఏవైతే ఎన్క్రోచెస్ని నేను స్ట్రిక్ట్గా స్ట్రైట్గా చెప్పడం జరిగింది కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారులకి. ఏ ఒక్క వ్యక్తిని కూడా స్పేర్ చేయొద్దండి ఇల్లీగల్ థింగ్స్కి. మనం కాలువల పైన మనమే ర్యాంప్స్ వేసుకుంటాం, మనమే స్టెప్స్ వేసుకుంటాం, తర్వాత వచ్చి ఇది మన పార్టీయో లేదా మన అభ్యర్థి అని చెప్తారు. సో డెవలప్మెంట్ ఇష్యూస్లో ఎవరు ఇల్లీగల్గా బిహేవ్ చేసినా కూడా ఒక ఎమ్మెల్యేగా నేను కానీ మేయర్గా ఉన్న అముదా గారు కానీ కమిషనర్ కానీ ఎవరు కూడా వీ వాంట్ రికమెండ్. ఎందుకు చెప్తానంటే ఒకరు కట్టే దీనివల్ల ఇంకొకరు చూసి నేర్చుకొని ప్రతి ఒక్కరూ మనకి అందరూ తెలిసిన వ్యక్తులే ఉంటారు, బట్ మనమే డిసిప్లైన్ కానీ ఆ డీసెన్సీ మెయింటైన్ చేయకపోతే అది మనకి ఇబ్బంది కలిగే విషయమే. ఒక ఇంటి కాడ బ్లాక్ అయితే అన్ని ఇండ్లు కడితే ఈ ప్రజలు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ అధికారులు సహకరిస్తారో ఆ ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతాయి. సో మీరు కూడా నిన్న మొన్న ఎక్కడో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కూడా కొన్ని క్లియరెన్సులు చేసి వాటర్ ఫ్లో కోసం పంపించినప్పుడు అనేక మంది వచ్చి నా దగ్గర మున్సిపల్ అధికారులు వచ్చి కొట్టేస్తున్నారు అంటున్నారు. నాకు అక్కడ నుండి ఫొటోస్ అడిగారు, నేను కమిషనర్ గారు ఎమ్మటే నాకు ఫొటోస్ పెట్టింది. ఇక్కడ ఉంటే రోడ్డు దాకా స్టెప్స్ వేసుకొని ఆ స్టెప్స్ పైన మళ్ళీ వ్యాపారం చేస్తున్నారు. అంటే ప్రజలకు అది కూడా ఇబ్బంది కలిగే ఇష్యూస్ కాబట్టి ప్రజలందరినీ కూడా కోరు. చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందుతుంది. చిత్తూరు అంటేనే అనేక సంవత్సరాలుగా వెనకబడిన ఒక మాట వింటుంటాము, వాటిని అన్నిటినీ పోగొట్టడానికి ఒక ఎమ్మెల్యేనో ఒక అధికారి వల్ల కూడా సాధ్యం కాదు. ప్రజలందరూ మీరు కూడా ఎప్పుడైతే మాకు అందరికి సహకరిస్తారో ఇవన్నీ చేయడానికి అనుకూలమవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ డే ప్రారంభమే కాబట్టి ఒక 39 ఇష్యూస్ వచ్చినాయి. వీటిని వచ్చే గురువారం కల్లా సాధ్యమైనంత వరకు స్ట్రీట్ లైట్స్, డ్రైన్ డిసిల్టేషన్, ఎక్కడెక్కడైతే రోడ్డు సమస్యలు చెప్పారో వాటిపైన కూడా కనెక్టింగ్ మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకునే ఆదేశం ఇస్తామని తెలియజేసుకుంటాం. ఎవరికైతే అందుబాటులో లేదో వాళ్ళకి మెసేజ్ పెట్టమంటాం, ఆ మెసేజెస్కి రిప్లై చేయడానికి కావాల్సిన సదుపాయాలను క్రియేట్ చేద్దాం. వాట్సాప్ గ్రూప్కి వాళ్ళు మెసేజ్ ఫార్వర్డ్ చేయండి, వాటిని తగు సమయం చూసి రిప్లై చేద్దాం ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సెంటర్గా దీన్ని కన్వర్ట్ చేసి వచ్చిన ప్రతి సమస్యను అధికారిని మాట్లాడి రాసుకోమని మళ్ళీ మనం ఇది చేద్దాం. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.